వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా వాళ్ళు అనుకున్నది తీశారని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది. సో థ్యాంక్ యూ నన్ను ఈ ఆడియో ఫంక్షన్ పిలిచినందుకు. ఆల్ ది బెస్ట్ సుక్కు అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వరుణ్. దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దిల్ రాజు గారు, నేను మాట్లాడాలంటే నా పక్కన ఉండాలి. బన్నీ, ఒక్కసారి 12 ఇయర్స్ బ్యాక్ ఏమేం చేసామో మన అల్లరి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక డైరెక్టర్ నుంచి ఒక ప్రొడ్యూసర్గా మారుతున్న మా సుక్కుకి ముందు ఆల్ ది బెస్ట్. 2003లో ఒక చిన్న తీపి గుర్తు ఒకటి చేసుకుందాము. అంటే ఎందుకు నువ్వు ప్రొడ్యూసర్ అవుతున్నావు అని నీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను. ఆర్య కథ కంప్లీట్ అయ్యాక సెకండ్ నరేషన్ అరవింద్ గారికి ఇచ్చాం. అరవింద్ గారు అప్పటికింకా ఓకే చేయలేదు, సెకండ్ హాఫ్లో ఇంకా ఏదో ఉంది అని. గీత ఆర్ట్స్ ఆఫీస్ బయట కారు ఉంది, కారులో వచ్చి కూర్చోగానే, సార్ నాకు ఈవినింగ్ బస్ టికెట్ అయ్యండి, నేను ఊరికి వెళ్ళిపోతాను, నా వల్ల అవ్వట్లేదు అన్నాడు. కట్ చేస్తే 11 ఇయర్స్ తర్వాత ఒక గ్రేట్ ఫిలిమ్స్ తీస్తూ ఇవాళ ఒక ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఇస్ ఎ గ్రేట్ జర్నీ. ఆల్ ది బెస్ట్. ప్రతి మనిషికి ఫిలిం ఇండస్ట్రీలో ఓపికగా మన దగ్గర టాలెంట్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ కావచ్చని ఎంతోమంది డైరెక్టర్లు ప్రూవ్ చేశారు. మా బ్యానర్లో ఫస్ట్ ఫిలిం ఆర్యతో సుక్కు మాకు మొదలు పెట్టిస్తే 8 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం దొరికింది. అంటే ఒక కొత్త డైరెక్టర్తోని ఉండే సక్సెస్ కిక్ ఆర్యా నుంచి మొదలై కంటిన్యూ అవుతుంది. అది ప్రారంభించిన సుక్కు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 21F హోల్ టీమ్. సో బన్నీ కూడా పైకి వచ్చిన తర్వాత స్టిల్ దిగితే మొత్తం ఆర్యా టీమే ఉంటుంది ఇక్కడ. సో బన్నీ, నేను, సుక్కు అండ్ డిఎస్పి అండ్ రత్నవేల్ గారు, మాది హోల్ ఇస్ ఆర్యా టీమ్. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ ఫోటోగ్రాఫర్స్, ఇది ఒక స్టిల్ తీసి ఇవ్వండి మాకు, ఇస్ ఫర్ మెమోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు. దిల్రాజు గారు అలాగే సురేందర్ రెడ్డి గారు స్టేజ్ మీదే ఉండాలి, సుకుమార్ గారు, రత్నవేల్ గారు, రాక్స్టార్ డిఎస్పి గారు స్టేజ్ మీదే ఉండాలి. అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ ప్రసాద్ బన్రెడ్డి గారు, థామస్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రత్నాకర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సునీల్ గారిని, బన్నీవాసు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమణి గారిని, రాము గారిని, కేకే గారిని, కృష్ణకాంత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టిస్ట్ హేమ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ గిరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. రాజీవ్ కంకాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్ ఆడియో లాంచ్లోకి వెళ్తున్నాం. కుమారి 21F ఆడియో లాంచ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రాబోతుంది, కాసేపట్లో రిలీజ్ అవ్వబోతుంది. ఎడిటర్ అమర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టిస్ట్ అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుమారి 21F మూవీ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుమారి 21F లో వన్ ఆఫ్ ద హీరోయిన్ భానుశ్రీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన జే మీడియా ఫ్యాక్టరీ నరేందర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుమారి 21F సినిమాలో హీరోయిన్ కుమారి హిబా పటేల్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యూటిఫుల్ హీరోయిన్ నవీన్, తాగుబోతు రమేష్ అండ్ నోయల్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అలాగే సుదర్శన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుదర్శన్ గారు అండ్ కుమారి 21F మూవీ హీరో, ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మామా అంటూ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇచ్చిన రాజ్ తరుణ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్మార్ట్ నీలిమ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైటర్స్ వెంకీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా, రెహనా శ్రీను గారిని, బుచ్చిబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు విక్రమ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? మీ అరుపులు మనకి ఎంతో ఇష్టమైన మన రేసుగుర్రం సత్యమూర్తి, గోనగన్నారెడ్డి, మనకి ఇష్టమైన బన్నీ, లెట్ మీ వెల్కమ్ స్టైలీ స్టార్ అల్లు అర్జున్ ఆన్ టు ది స్టేజ్. ముగ్గురు ఫైనలిస్ట్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు నుంచి ఫైనల్ విన్నర్ ఎవరు, ఆ లక్కీ విన్నర్ ఎవరు అనేది బన్నీ గారు డిసైడ్ చేస్తారు. వాణి త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చేయాలి వాణి. సో వాణి విన్ అయింది ఎస్మార్ట్ తరపు నుంచి 3 days 2 nights లియోనియా రిసార్ట్స్ లో సూపర్ ట్రిప్ విత్ ఫ్యామిలీ. బన్నీ గారు ఎంత మంచి వాళ్ళంటే మిగిలిన ఇద్దరిని కూడా పిలిచేయండి, వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చేద్దాం అని అంటున్నారు రసజ్ఞ. ప్రత్యూష అండ్ రసజ్ఞ ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు వచ్చేయండి పరిగెట్టుకుంటూ, మళ్ళీ ఛాన్స్ రాదు. బన్నీ గారు చేతుల మీదుగా వానికి క్రౌన్, కంగ్రాచులేషన్స్ వాన్. సూపర్ ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు అల్లు అర్జున్ పక్కన నిల్చొని ఫోటో కొట్టేశారు అబ్బా, సూపర్ అసలు వీళ్ళు. అయినా ఇప్పుడు మెయిన్ ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా సిడీ లాంచ్, సిడీ ప్లీజ్.
కుమారి 21F సిడీ లాంచ్ జరగబోతుంది. ఈ మూవీ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవ్వబోతుంది. నేమ్ కుమారి, ఏజ్ 21, సెక్స్ ఫీమేల్. చేస్తుంది హాట్టుకుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా. సిడీ బాక్స్ నుంచి ఫస్ట్ సిడీని అల్లు అర్జున్ గారు తీసి సురేందర్ రెడ్డి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ సిడీని అల్లు అర్జున్ గారు చేసిన మీదుగా సురేందర్ రెడ్డి గారు. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha! Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me wanta chala naughty. Come on, baby, come on, baby, let's get dirty. Ra-ra, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. Yenche yalo, chese tam, yika anni right, nothing wrong. Music, okay. Disco, చెయ్యాలి. అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి. మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి, మైండ్ లో ఉండే ప్రతి కళ. రారా బ్రదర్ సూపర్ బ్రదర్, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. Night lona sea low center killi wanna have a bash. Thailand, Pakistan. Thank you so much. Munduga Ratnavelu garini mundukochi maatadavalsindiga korutunnam. Ratnavelu garu, sir, group still ante sir, okka okka pick ante sir. రత్నవేలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో
రత్నవేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ కుమారి 21F టీమ్. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్ ఆఫ్టర్ 12 ఇయర్స్ మీటింగ్ టుగెదర్. ఇట్స్ రియలీ ఎమోషనల్ ఫీల్. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సుకు. హీఈస్ నాట్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. 20 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గాయ్, వెరీ గుడ్ విత్ ఎవరీ హార్ట్. దట్ రిలేషన్షిప్ ఇస్ కంటిన్యూయింగ్. అండ్ నాట్ ఓన్లీ సుకు, మైసెల్ఫ్, సుకు అండ్ దేవి, వి త్రీ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రత్నవేల్ గారు. అలాగే రాక్ స్టార్ డిఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. ఐ థింక్ ప్రతాప్ గారు, డైరెక్టర్ ప్రతాప్ గారు, జస్ట్ సే సంథింగ్ టు దెమ్. సార్ మీరు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ప్రతాప్ ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ హీస్ అ వండర్ఫుల్ డిసైపుల్ ఆఫ్ సుకు. హీ క్యారీడ్ సుకు ఫీల్ సో వెరీ వెల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.